డైరెక్టర్ ని మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి వచ్చిన పాత్రికేయులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను పెద్దలకు నా ఆశీర్వాదాలు ఇప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే నన్ను అభినందించడానికి ఎంత దూరం నుంచి వచ్చిన నా మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇక మిస్టర్ పార్వతీసు క్యారప్ మంత్రి గారి పిఏ అసలు ఈ పార్వతీసు ఎవరు ఈ మంత్రి గారి పిఏ ఏంటి నేను చెప్పే కంటే అది ముందు ముందు స్క్రీన్ మీద ఉంటదన్న నా ఉద్దేశం ఎందుకంటే ఇదేనా ఫస్ట్ సినిమాగా ఎంతకంటే ఎక్కువ మాట్లాడితే బాగోదు అలాగే అసలు బాగోదు ఇక ఈ రిజల్యూషన్కి వస్తే వచ్చిన నెల 20 నుంచి అరకు వైజాగ్ లో అయిన తర్వాత వన్ వీక్ చేసి తర్వాత నుంచి హైదరాబాద్ లో మిగతాదంతా పూర్తి చేస్తాం అలాగే హీరోయిన్లకి ఆల్రెడీ ఇంత ముందు ఇదే సినిమాకి అలాంటిది ఇప్పుడు డైరెక్టర్ అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది ఈ గారికి ఈ స్టోరీ వినిపించారన్నమాట వినిపించిన తర్వాత ఇది చేయాలి అని చెప్పేసి ఒక గట్టి సంకల్పంతోని ఈ ఒక మూవీ ప్లాన్ జరిగింది ఈ రోజు రామానాయుడు గారు గంట శ్రీనివాసరావు రావడం చాలా ఆనందంగా ఉంది నుంచి వచ్చిన ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది ఈ మూవీని సెప్టెంబర్ 20కి స్టార్ట్ చేసి డిసెంబర్ 1st వీక్ వరకు మూవీని సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేయాలని చేసుకుంటున్నాం మా దిలీప్ గారు మా హీరో గారు వచ్చేసి కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈ మూవీని ఎటువంటి బ్రేక్ సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేసి డిసెంబర్లో ఫినిష్ చేసి రావడానికి నేను చాలా కృషి చేస్తాను తప్పకుండా తీసుకొస్తాను మంచి సక్సెస్ అవుతుందని చెప్పేసి నేను గట్టిగా అనుకుంటున్నాను ఎందుకంటే మాకు డైరెక్టర్ నమ్మకం అలాంటిది ఆయన రాసిలో ఈరోజు సినిమా ఓపెన్ అయింది నేను అందరికీ నమస్కారం అండి ఎల్ గ్రీన్ ఎంటర్టైన్మెంట్స్లో ఈరోజు సినిమా ఓపెన్ అయింది అన్నపూర్ణలో రాజేష్ గారు డైరెక్ట్ చేస్తున్నారు ఆయన నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నేను చేయలాడి చేస్తున్నప్పటి నుంచి ఆయనకు బాగా పరిచయం 10 సంవత్సరాల పైన తర్వాత ప్రసాద్ గారు వచ్చి ఫస్ట్ టైం ప్రొడ్యూస్ మ్యూజిక్ వచ్చి బాబ్జీ గారు చాలా సంతోషంగా ఉంది చాలా జయం దాకా ఈ అబ్బాయి బాగానే ఉన్నాడు చాలా చిన్నప్పుడు చాలా సినిమాలు చేశాడు ఇప్పుడు ఈ మధ్య బట్ ఐఎమ్ బ్యాక్ అండి ఇది మూడో సినిమా జరుగుతుంది శ్రీనిగా డైరెక్షన్లో ఆల్మోస్ట్ ఒకే ఒక ఛాన్స్ అనే మూవీ అయిపోయింది ఫిలిం బేస్డ్ ఇంతవరకు పబ్లిసిటీ ఇవ్వలేదు అది ఆ మూవీ కంప్లీట్ అయింది అండ్ మొన్న మధ్య ఒక మూవీ స్టార్ట్ అయింది ఈ అమ్మాయి హీరోయిన్గా చేస్తుంది అందులో కూడా అది కూడా అయిపోవచ్చింది అండ్ ఇది మూడో సినిమా జరుగుతుంది ఇప్పుడు తమిళ్లో కూడా నాది ఒక సినిమా అయిపోయింది అండ్ మలయాళంలో కూడా ఒక సినిమా అయిపోయింది పెద్ద డైరెక్టర్ తోటి సో ఈ సినిమా అందరికీ సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే రమేష్ గారు ఎంతో సీనియర్ ఎందుకంటే ఈ మధ్య కొత్త వాళ్ళు చాలామంది పోతున్నారు ఏం తెలియని వాళ్ళు కదా ఆయన ఎప్పటి నుంచో తెలుసు నాకు మంచి స్టోరీ చెప్పారు ఆయన స్టోరీ చెప్పేటప్పుడే మేమంతా కూర్చొని నవ్వుకునేవాళ్ళం బాగా ఆయన దగ్గర కామెడీ సెన్స్ ఉంది సో ఖచ్చితంగా ఈ సినిమా మా అందరికీ అనుకుంటున్నాను ఎందుకంటే డెఫినెట్గా ఇవ్వాలి కష్టపడి చేస్తాం అలాగే చేస్తాం కాబట్టి డెఫినెట్గా మాకు లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాను బట్ ఐమ్ హియర్ టు స్టే అండ్ డెఫినెట్లీ నెక్స్ట్ మై మూవీ ఐల్ తెలుగు అండ్ ఐల్ టాక్ టు యూ పీపుల్ ఇన్ తెలుగు ఓన్లీ అట్లీస్ట్ ఫ్యూ లైన్ అబౌట్ దిస్ మూవీ ఐమ్ దిస్ ఇస్ మై సెకండ్ మూవీ ఇన్ తెలుగు ఆల్రెడీ ఐఎమ్ డూయింగ్ వన్ మూవీ విత్ దిలీప్ అండ్ ఐ థింక్ హీ వాస్ దేర్ ఇన్ ద మూవీ అండ్ దిస్ మూవీ ఐఎమ్ జస్ట్ హోపింగ్ విల్ గివ్ మీ అ గుడ్ బ్రేక్ అండ్ మై ఫస్ట్ మూవీ ఆల్సో ఐఎమ్ విషింగ్ ఇట్ విల్ గివ్ మీ సమ్ రికగ్నిషన్ బికాస్ ఐఎమ్ హియర్ టు స్టే ఫర్ లాంగ్ అండ్ ఐఎమ్ హియర్ టు ఎంటర్టైన్ యూ పీపుల్ ఐ విష్ ఐల్ గెట్ ద లవ్ యూ అండ్ డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ I'll do my best. I'll do whatever I can do. I wish all the best to Prasad because he's really working very, very hard and he's so young. We all are young team, fresh team and we all are hoping lots of love and support from the audience, the people. I'm new to this industry. I'm new to Telugu industry but I'm really loving it because already I'm in the movie and like everything is so, so different, so nice.